మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇక యుద్ధం తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, బద్ధశత్రువైన భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ కు సంపూర్ణమైన తలవంపులు తెచ్చే అపజయం. మానసిక విఘాతం. పాకిస్తాన్ తన భూభాగంలో సగం కోల్పోయింది. ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ భాగం నష్టపోయింది. దక్షిణాసియాలో రాజకీయంగా తన స్థానబలాన్ని నష్టపోయింది. రెండు దేశాల వాదం అబద్ధమని తేలుతుందని, ఇస్లామిక్ సిద్ధాంతానికి బెంగాలీలను పాకిస్తాన్ లో భాగంగా ఉంచే శక్తి లేదని తేలిపోతుందని పాకిస్తాన్ భయపడింది. అంతేకాక పాకిస్తాన్ సైన్యం తన 90,000 మంది యుద్ధ ఖైదీలను భారతదేశం 1972 జులై 2న సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశాకనే విడుదల చేయడంతో మరింత అవమానానికి గురయ్యింది. యుద్ధ ఖైదీలను తిరిగి అప్పగించే విషయమే కాకుండా భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉత్పన్నమయ్యే ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలన్న ఒక కొనసాగే ఆకృతి స్థాపన కూడా ఒప్పందంలో భాగమైంది. ఒప్పందం సంతకం చేయడం ద్వారా పాకిస్తాన్ సూత్రప్రాయంగా ఇదివరకటి తూర్పు పాకిస్తాన్ను ఇప్పటి స్వతంత్ర సార్వభౌమ దేశమైన బంగ్లాదేశ్గా గుర్తించింది. తూర్పు పాకిస్తాన్ను నష్టపోవడం పాకిస్తానీ సైన్యం యొక్క ప్రతిష్టను దెబ్బతీసింది. పాకిస్తాన్ తన నావికా దళంలో సగం, వాయుసేనలో ఒక ముక్కాలు భాగం, పదాతి దళంలో మూడో వంతుని కోల్పోయింది. ఒక్క ముస్లిం యుద్ధ ప్రావీణ్యంలో 5 హిందువులకు సమానమన్న జనాకర్షక నానుడి ఇక అర్థం లేనిదని తేలిపోయింది. తూర్పు పాకిస్తాన్ యొక్క రక్షణ పశ్చిమ పాకిస్తాన్ లో ఉంది అన్న పాకిస్తాన్ యొక్క ప్రకటించబడిన వ్యూహాత్మక ప్రబోధం కూడా పసలేనిదని తేలింది. బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయింది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన ముస్లిం దేశాలలో ఇది మూడవది. బంగ్లాదేశ్ కు మొదటి రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి అవడం కోసం ముజీబుర్ రెహమాన్ పశ్చిమ పాకిస్తాన్ జైలు నుండి విముక్తుడయ్యి 1972 జనవరి 10న ఢాకా వైపుకి వెనుతిరిగాడు. 14 డిసెంబర్ తేదీన అపజయం అంచున ఉన్నప్పుడు పాకిస్తానీ సైన్యం దాని స్థానిక కుట్రదారులు పద్ధతి ప్రకారం పెద్ద సంఖ్యలో బెంగాలీ వైద్యులను, అధ్యాపకులను, మేధావులను హతమార్చారు. అది నగరాలకు చెందిన విద్యావంతులైన మేధావుల్లో అధిక సంఖ్యాకులైన అల్ప సంఖ్యాకులైన హిందువులు నిర్మూలించడానికి ఉద్దేశించిన మారణకాండ. యువకులు, ముఖ్యంగా విద్యార్థులలో తిరుగుబాటుదారులుగా మారే అవకాశం ఉన్న వారిని గుర్తుపట్టారు. తూర్పు పాకిస్తాన్ లో మరణాల సంఖ్య తెలియరాలేదు. ఆర్జే రమ్మెల్ అంచనాల ప్రకారం 10 లక్షల నుండి 30 లక్షల దాకా చంపబడ్డారని చెబుతాడు. బంగ్లాదేశ్ ప్రభుత్వ గణాంకాలు కుట్రదారుల సహాయంతో పాకిస్తానీ బలగాలకు చెందిన వారు 30 లక్షల మందిని హతమార్చారని, 2 లక్షల మంది స్త్రీలకు మానభంగం చేశారని, 1 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని చెబుతాయి. పాకిస్తాన్ తో కుమ్మక్కై సహకరించిన వారిని, యుద్ధ నేరాలతో సంబంధం ఉన్న వారిని శిక్షించడానికి 2010లో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక న్యాయ సభను నియమించింది. ప్రభుత్వం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మానవ జాతికి వ్యతిరేకంగా చేసిన నేరాలు, జాతి నిర్మూలన కాండ, హత్య, మానభంగం, లూటీ లాంటి అభియోగాలు చేయబడ్డాయి. హమూదుర్ రెహమాన్ కమిషన్. అపజయానికి రాజకీయ సైనిక కారణాలు, ఇంకా యుద్ధ సమయంలో బంగ్లాదేశీయులపైన అత్యాచారాలపైన దర్యాప్తు చేయడానికి అపజయానికి రాజకీయ సైనిక కారణాలు ఇంకా యుద్ధ సమయంలో బంగ్లాదేశీయులపైన జరిగిన అత్యాచారాలపైన దర్యాప్తు చేయడానికి యుద్ధ తదనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం 1971లో జస్టిస్ హమూదుర్ రెహమాన్ సారథ్యంలో హమూదుర్ రెహమాన్ కమిషన్ను నియమించింది. 2000వ సంవత్సరంలో నివేదిక యొక్క కొన్ని భాగాలు భారత ప్రసార మాధ్యమాలతో కనపడేంత వరకు కమిషన్ యొక్క నివేదికను వర్గీకరించి దాని ముద్రణను భుట్టో నిషేధించాడు, ఎందుకంటే అది మిలిటరీ లోపాలని ఎత్తిచూపేదిగా ఉంది. దాన్ని వర్గీకరణ నుంచి తొలగించినప్పుడు వ్యూహాత్మకమైన తప్పిదాల నుండి ఎత్తుగడలకు సంబంధించిన తప్పిదాల దాకా ఎన్నో తప్పిదాలను సూచించింది. పాకిస్తాన్ సైన్యం వారి స్థానిక ఏజెంట్లు చేసిన లూటీలను, మానభంగాలను, ఇంకా హత్యలను అది ధృవపరిచింది. విధి నిర్వహణలో శ్రద్ధ చూపలేదని, యుద్ధ నేరాలతో సంబంధం కలిగి ఉన్నారని అది నిర్బంధంగా పాకిస్తానీ జనరల్స్ ను తప్పుబట్టింది. కమిషన్ కనుగొన్న నిజాలపైన ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కమిషన్ పాకిస్తానీ జనరల్స్ విషయంలో విచారణకు సిఫార్సు చేసింది. సిమ్లా ఒప్పందం. 1972లో భారతదేశం పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తానీ యుద్ధ ఖైదీల విడుదలకు బదులుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రాన్ని గుర్తించే అంశాన్ని ఈ ఒప్పందం ఖాయపరిచింది. భారతదేశం యుద్ధ ఖైదీలను జెనీవా కన్వెన్షన్ 1925
నిబంధనకు అనుగుణంగా ఆదరించింది. 5 నెలల్లో భారతదేశం 90,000 మందికి పైగా యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. సహృదయతకు సంకేతంగా బెంగాలీలు అడుగుతోన్న యుద్ధ నేరాలతో సంబంధం ఉన్న 200 మంది సైనికులను కూడా భారతదేశం క్షమించింది. కొన్ని వ్యూహాత్మకమైన స్థలాలను తన దగ్గర ఉంచుకున్నప్పటికీ భారతీయ బలగాలు యుద్ధ సమయంలో పశ్చిమ పాకిస్తాన్లో స్వాధీనం చేసుకున్న 13,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఒప్పందం ప్రకారం తిరిగి ఇచ్చేసింది. కానీ భారతదేశంలో కొందరు ఒప్పందం భుట్టోకి మరీ సానుకూలంగా ఉందని భావించారు. ఒప్పందం పాకిస్తాన్కు మరీ వ్యతిరేకంగా ఉంటే పాకిస్తాన్లో బలహీనంగా ఉన్న ప్రజాస్వామ్యం కూలిపోతుందని, ఇంకా తూర్పు పాకిస్తాన్తో పాటు కాశ్మీర్ కూడా వదులుకోవాల్సి వస్తుందని, ప్రజలు తన్ని దుయ్యపడతారని, కనికరం చూపమని భుట్టో భారత్ను అర్థించాడు. ఈ యుద్ధానికి సంబంధించిన దీర్ఘకాలిక పరిణామాలు ఏమిటంటే, ఘోస్ట్ వార్స్ అనే పుస్తకంలో స్టీవ్ కోల్ సోవియట్లు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లాక ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీ వర్గాలను పాకిస్తాన్ ప్రభుత్వం సమర్థించడం వెనుక 1971వ సంవత్సరపు యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం యొక్క అనుభవం, అదే సంవత్సరంలో పర్వేజ్ ముషారఫ్ యొక్క అనుభవం యొక్క ప్రభావం ఉన్నాయని, ఎందుకంటే జిహాదీలను భారత్కు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడొచ్చని, దాంతోపాటు కాశ్మీర్లో భారత సైన్యాన్ని పురోగమించకుండా చూడొచ్చని పాకిస్తాన్ ప్రభుత్వం భావించిందని అతడు వాదించాడు. యుద్ధం తరువాత జుల్ఫికర్ అలీ భుట్టో అధికారంలోకి వచ్చాడు. భారతదేశం నుండి తనకు రక్షణ కల్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రాజెక్ట్ 706 అనే ఒక రహస్య అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలోనూ, యూరోపియన్ అమెరికన్ అణ్వాయుధ కార్యక్రమాల్లోనూ పనిచేస్తున్న అత్యధిక మంది పాకిస్తానీ శాస్త్రజ్ఞులు పాకిస్తాన్కు వచ్చి ప్రాజెక్ట్ 706లో చేరారు. ధైర్య సాహసాలకు ఇరువైపులా తమ సైనికులకి, అధికారులకు తమ తమ దేశాల అత్యున్నత సైనిక పురస్కారం లభించింది. భారత పురస్కారం పరమవీర చక్ర, బంగ్లాదేశ్ పురస్కారం వీర్ శ్రేష్ఠో, పాకిస్తానీ పురస్కారం నిషానే హైదర్ అందుకున్నారు కొంతమంది సైనికులు. భారతదేశం తరఫున పరమవీర చక్ర గ్రహీతలు ఎవరంటే, లాన్స్ నాయక్ అల్బర్ట్ ఎక్క, ఇది మరణానంతరం ఆయనకు ప్రదానం చేశారు. ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సిఖాన్, ఇది కూడా ఆయనకు మరణానంతరం ప్రదానం చేశారు. మేజర్ హోషియర్ సింగ్, ఆ తర్వాత 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్లు, ఈయనకు కూడా మరణానంతరం పరమవీర చక్ర అనే పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే బంగ్లాదేశ్ తరఫున కెప్టెన్ మొహియుద్దీన్ జహంగీర్, లాన్స్ నాయక్ మున్షి అబ్దుర్ రౌఫ్, సిపాయి హమీదుర్ రెహమాన్, సిపాయి ముస్తాఫ్ కమాల్, ఈఆర్ఏ మొహమ్మద్ రుహల్ అమీన్, ఫ్లైట్ లెఫ్టినెంట్ మాటియర్ రెహమాన్, లాన్స్ నాయక్ నూర్ మహమ్మద్ షైక్ మొదలైన వారికి వీర్ శ్రేష్ఠ అవార్డులు ప్రదానం చేశారు. ఈ యుద్ధంలో మరొక విశేషం కూడా ఉంది. ఈ యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని అనేక చలన చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అవేమిటంటే, జేపీ దత్తా దర్శకత్వం వహించిన 1977వ సంవత్సరపు బాలీవుడ్ యుద్ధ చిత్రం బార్డర్. ఈ చిత్రం 1971వ సంవత్సరపు భారత్ పాక్ యుద్ధంలో రాజస్థాన్ లో జరిగిన లోంగ్ వాలా యుద్ధానికి సంబంధించిన నిజ జీవిత సంఘటనల యొక్క అనువర్తనం. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో బార్డర్ అనే సినిమా గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవచ్చు. చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన 1973వ సంవత్సరపు బాలీవుడ్ యుద్ధ చిత్రం హిందుస్థాన్ కీ కసమ్. చిత్రంలో చూపబడిన విమానాలన్నీ 1971లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఉపయోగించిన నిజమైన విమానాలు. వీటిలో MiG-21 విమానాలు, హంటర్ విమానాలు, SU-7 విమానాలు ఉన్నాయి. ఈ విమానాల్లో కొన్నింటిని యుద్ధ అనుభవజ్ఞులు సమర్ విక్రమ్ షాహ్, మున్వీర్ సింగ్ నడిపారు. 1971 ప్రిజనర్స్ ఆఫ్ వార్, సాగర్ బ్రదర్స్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ యుద్ధ చిత్రం, పాకిస్తాన్లోని యుద్ధ ఖైదీల శిబిరం యొక్క నేపథ్యంలో చేసిన చిత్రం ఇది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పట్టుబడ్డ 6 భారత యుద్ధ ఖైదీల కథను ఇది అనుసరిస్తుంది. ఇవండి భారత్ పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.